మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం క్షణిత్యం సిర్పరచపడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యెషయా 33:22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతకాలం క్రితం విక్రమ అనే న్యాయాధిపతి ఉండేవాడు. ఆయన తీర్పులు ఎప్పుడు న్యాయంగా ఉండేవి. ఆయన కుమారుని పేరు సందీప్. సందీప్ చాలా మంచి బాలుడు. ఒకరోజు సందీప్ స్నేహితులు క్రికెట్ ఆటకు రమ్మని అతన్ని పిలిచారు. పిల్లలంతా కలిసి నీలకంఠం ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడటానికి వెళ్ళారు. క్రికెట్ ఆడటకు సందీప్కి ఇష్టం లేదు. ధనవంతుడైన నీలకంఠం చాలా క్రూరుడు. అతనికి విక్రమ్ అంటే చాలా కోపం. గతంలో ఒకసారి నీలకంఠానికి చెందిన లారీలను అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. తాను ధనికుడు కనుక తనకు జరిమానా విధించరు అనుకున్నాడు. కానీ విక్రమ్ ఎవరినీ లక్ష్య పెట్టడు. అతడు నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చేవాడు. అందువల్ల నీలకంఠానికి జరిమానా విధించాడు. ఆట స్థలానికి దగ్గరలోనే నీలకంఠం ఇల్లు ఉన్నది. నీలకంఠం ఇంటి ముందు గాజుతో చేసిన పెద్ద శిల్పం ఉన్నది. అది చాలా విలువైనది. క్రికెట్ బాల్ దానికి తగిలితే ప్రమాదం. అక్కడ ఆడవద్దని సందీప్ని చాలా రోజుల క్రితమే విక్రమ్ హెచ్చరించాడు. కానీ సందీప్ తాను బాల్ను అంత దూరం కొట్టడం అసాధ్యమని, పైగా నాన్నగారు కోర్టుకు వెళ్తారు కదా అని పిల్లలతో ఆడుకుంటకు వెళ్ళాడు. చివరిగా సందీప్ బ్యాటింగ్ చేసే సమయం వచ్చింది. తాను సిక్స్ కొడితే తమ టీం గెలిచే అవకాశం ఉన్నది. అందువలన సందీప్ బాల్ను బలంగా కొట్టాడు. ఆ బాల్ తిన్నగా వెళ్ళి నీలకంఠం గాజు శిల్పానికి తాకింది. పిల్లలందరూ ఊపిరి బిగపట్టారు. ఆ శిల్పం ముక్కలైపోవటం చూశారు. నీలకంఠం కోపంగా ఇంటి నుండి బయటికి వచ్చాడు. పిల్లలందరూ నీలకంఠాన్ని చూడగానే పారిపోయారు. సందీప్ ఒక్కడే స్తంభంలా నిలబడిపోయాడు. సందీప్ను చూడగానే, ఓయ్ జడ్జి గారు అబ్బాయి, ఇప్పుడు చూద్దాం నా గాజు శిల్పం ఖరీదు ఎవరిస్తారో చూద్దాం. నీ దగ్గర అంత డబ్బు లేదని నాకు తెలుసులే అన్నాడు. నీలకంఠానికి శిల్పం పగిలిపోయిన దుఃఖం కంటే విక్రమ్ మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చిందని ఎంతో సంతోషంగా ఉన్నాడు. సందీప్ను పట్టుకొని కోర్టుకు తీసుకొని వెళ్ళాడు. కొడుకు చేసిన నేరానికి తండ్రి శిక్ష విధిస్తాడా, లేక ఏదైనా సాకు చూపించి నిర్దోషిగా విడుదల చేస్తాడా అని కోర్టులోని ప్రజలంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సందీప్ చేసింది నేరమే అని విక్రమ్ చెప్పాడు. సందీప శిల్పం ఖరీదు చెల్లించాలి, లేదా ఒక సంవత్సరం పాటు బాల నేరస్తుల గృహంలో ఉండాలి అని విక్రమ్ తీర్పిచ్చాడు. సందీప్ కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదు. శిల్పం ఖరీదు చెల్లించుటకు సందీప్ వద్ద ధనం లేదు కనుక అతనిని తీసుకొని వెళ్ళుటకు పోలీసులు ముందుకు వచ్చారు. విక్రమ్ అంతలో ఆగండి అన్నాడు. తన కుర్చీలో నుండి లేచి తన కోట్ తీసి సందీప్ పక్కకు వచ్చి నిలబడ్డాడు. నేనిప్పుడు జడ్జిని కాదు, నీ తండ్రిని. నా ఆస్తి మొత్తం అమ్మి ఆ శిల్పం వెల చెల్లించి నిన్ను రక్షిస్తాను. నీవు జైలుకి వెళ్ళనక్కర్లేదు అన్నాడు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, మనమందరం సందీప్ వంటి వారము. మనమందరం పాపం చేసినాము, ఏ భేదము లేదు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు అని 3:23 చెప్పబడింది. ఒక్కరం కూడా నీతిమంతులుగా లేము. పాపమునకు వచ్చే జీతం మరణము. నీలకంఠం వలె సాతాను మనలను దోషులుగా నిలబెడతాడు. యేసుప్రభు ఈ కథలోని విక్రమ్ వంటివాడు. ఆయన మన పాపములకు పరిహారముగా తన ప్రాణం అర్పించెను. ఆయనను అంగీకరించినచో యేసుప్రభు ఇచ్చే కృపావరమును స్వతంత్రించుకొనగలము. దేవుడు తానే న్యాయకర్త అయ్యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది అని కీర్తనలు 50:6 చెప్పబడింది కదా. న్యాయకర్త అయిన తండ్రి యొద్ద న్యాయవంతులమై జీవిద్దాం. ఇట్లు నీ సహోదరి డాక్టర్స్ గ్రేస్ మర్ణత శాలం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.